హలో హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఈరోజు నేను మీకైతే కొబ్బరి దొండకాయ ఫ్రై ఎలా చేయాలని చూపిస్తున్నాను దానికోసం నేనైతే ముందుగా కొన్ని పల్లీలు అలానే కొంచెం శనగపప్పు అలానే కొంచెం మినపపప్పు అయితే తీసుకున్నాను దాంట్లోకి కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేస్తున్నాను వీటిలన్నిటినీ మనం అయితే మనకి పచ్చివాసన పోయి గోల్డ్ కలర్ వచ్చే వరకు అయితే వేయించుకోవాలి కొంచెం టైం పడుతుంది సిమ్లోనే ఫ్రై చేసుకోండి ఇవి ఇలా మనం నేను చూపిస్తున్నా అలా ఫ్రై చేసుకోవాలి నేను దొ హాఫ్ కేజీ దొండకాయలు అయితే తీసుకుంటున్నాను ఆ దొండకాయలని అయితే పొడుగు పొడుగు పీసెస్ అయితే కట్ చేసుకోవాలి మరి సన్నగా ఏం కట్ చేసుకో అవసరం లేదు దీనికి మనకి ముక్కలు అనేది మంచిగా కనిపిస్తుంది కర్రీలో మరి సన్నగా అవసరం లేదు ఇలా లావు లావుగా అయితే కట్ చేసుకోవాలి ముక్కలు అనేది సో సో నేను మొత్తం అన్నిటిని ఇలా కట్ చేసుకొని నేనైతే ఒక రెండు ఉల్లిగడ్డలు అయితే తీసుకున్నాను వాటిని పొట్టు తీసేసి ఇలా చిన్న చిన్న స్లైసెస్గా అయితే కట్ చేసుకుంటున్నాను తర్వాత ప్యాన్ తీసుకొని ఆయిల్ అయితే పెట్టుకొని జీలకర్ర ఆవాలు అలానే కొంచెం మినపప్పు అలానే కొంచెం శనగపప్పు అలానే రెండు మూడు ఎండుమిరపకాయలు అయితే వేసేసుకొని దాంట్లోకి కొంచెం కరివేపాకు అలానే ముందుగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు దాంట్లోనే కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయలు అయితే యాడ్ చేసేసి లిట్ పెట్టుకొని కుక్ అయితే కుక్ చేసుకోవాలి మధ్య మధ్యలో లిడ్ తీసేసుకొని కలుపుకుంటూ ఉండాలి దీంట్లోకి నేను కొంచెం లిడ్ తీసేసుకొని మనం కొంచెం అయితే సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని కలుపుకొని లిడ్ అయితే పెట్టేసుకోవాలి మనం ముందుగా వేయించుకున్న పప్పులు అనేటివి మిక్సీ జార్లో వేసుకొని అలానే ఐదారు వెల్లుల్లి కూడా ఇట్లా దంచుకొని వేసుకున్నాను నేను దాంట్లో అలానే ధనియాల పొడి టూ స్పూన్స్ యాడ్ చేస్తున్నాను అలానే కారం అయితే ఒక టూ స్పూన్స్ అయితే యాడ్ చేస్తున్నాను నేను కొంచెం సాల్ట్ కూడా అయితే యాడ్ చేస్తున్నాను నేను సో మీ టేస్ట్కి తగ్గట్టు కారం అయితే చూసుకొని వేసుకోండి అలానే నేను దీంట్లోకి పచ్చి కొబ్బరి అయితే తీసుకుంటున్నాను సో ఇది కొబ్బరితో చేస్తున్నాను కదా మీకు కావాలంటే ఎండు కొబ్బరి కూడా వాడుకోవచ్చు నేనైతే పచ్చి కొబ్బరితోనే చేస్తున్నాను సో తర్వాత ఇదంతా మనం మిక్సీ అయితే పట్టేసుకొని మనం ముందుగా ఫ్రై చేసుకుంటున్న దొండకాయలో అయితే ఈ మిక్సీ మొ మిక్సీ పట్టుకున్న పౌడర్ మొత్తం అయితే యాడ్ చేసేసుకొని ఒక టూ మినిట్స్ అయితే కుక్ చేసుకోవడమే సో మన దొండకాయ కొబ్బరి ఫ్రై అయితే రెడీ అయిపోయింది ట్రై చేయండి కామెంట్ చేయండి కొత్త కొత్త రెసిపీస్ కోసం అయితే నాకు కామెంట్ చేయండి మీకు ఏ రెసిపీ కావాలో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్